हेलो एवरीवन, वेलकम टू लक्ष्यम अकाडमी। सो मैं वीडियो लो सिटिंग अरेंजमेंट गुरिंची तेलुसुकुंटामंडी। सो मैं सिटिंग अरेंजमेंट गुरिंची मात्लाडुकुन्नप्पुडु बेसिक कॉन्सेप्ट्स अनेदि मनकु क्लियर कावाली। सो मैं बेसिक कॉन्सेप्ट गुरिंची मात्लाडिनप्पुडु मनकु फस्ट वच्चेदे टाइप आफ् क्वेश्चन्स। सो फर्स्ट मन की सीटिंग अरेंजमेंट लो सो सीटिंग अरेंजमेंट कॉन्सेप्ट తీసుకున్నప్పుడు बेसिक कॉन्सेप्ट గనుక మనం తీసుకున్నట్లయితే बेसिक कॉन्सेप्ट లో మనకి ఎన్ని టైప్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి అనేది మనకు ఉండాలి। సో దీనిలో మనకు సీటింగ్ అరేంజ్మెంట్ లో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ మనకు కనబడతాయండి। सो टू टाइप्स ऑफ क्वेश्चन्स मन के कनबड़ता चूदा। सो फर्स्ट वन क्वेश्चन्स बेस्ड ऑन बाउंडेड बॉडीज। सो क्वेश्चन्स बेस्ड ऑन बाउंडेड बॉडीज। एंड नेक्स्ट वन क्वेश्चंस बेस्ड ऑन लीनियर बॉडीज। लीनियर बॉडीज। सो मन को दीनिलो ई सिटिंग अरेंजमेंट लो टू टाइप्स ऑफ क्वेश्चंस उंटाई। दानिलो फर्स्ट वन वच्चेसी क्वेश्चंस बेस्ड ऑन बाउंडेड बॉडीज, नेक्स्ट वन क्वेश्चंस बेस्ड ऑन लीनियर बॉडीज। सो मल्ली मनम इक्कड चूसिनट्लयिते यह क्वेश्चन गुरी कम चूस क्वेश्चन बेस्ड ऑन बाउंडेड बॉडीज मन की एला क्वेश्चन अनेवने चूद। सो मन को क्वेश्चन बेस्ड ऑन बाउंडेड बॉडीज चूस्ते मन को सर्किल टाइप क्वेश्चन, सर्क्युलर बेस्ड सर्किल टाइप क्वेश्चन, नेक्स्ट स्क्वेयर बेस्ड क्वेश्चन, सो नेक्स्ट रेक्टैंगुलर रेक्टैंगल, नेक्स्ट ट्रायंगल। समटाइम्स मन को पॉलीगन्स। सो पॉलीगन्स अंटे मन को हेक्सागन, पेंटागन, ऑक्टागन। सो इला उन्नटुवंटि क्वेश्चन्स कूडा मन को रावडं जरुगुतुंदि पॉलीगन ईटीसी। ओके, सो मरी क्वेश्चन बेस्ड ऑन लीनियर बॉडीज चूस मन को ओनली टू टाइप्स कनबड़ता मन को स्ट्रेट लाइन। सो नेक्स्ट चूस पैरेलल लाइन। ओके, सो ये टू टाइप्स ऑफ कॉन्सेप्ट्स मन को दीनलो कनबड़ता है। मरी ये सीटिंग अरेंजमेंट प्रॉब्लम्स मन को बेसिक गा కొన్ని విషయాలనేది కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మనకు తెలవాల్సి ఉంటది। ఓకే, సో మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం। సో ఫస్ట్ వన్ మనం ఫస్ట్ వన్ గనుక గమనించినట్లయితే మనకు నంబర్ ఆఫ్ పర్సన్స్, నంబర్ ఆఫ్ పర్సన్స్। సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నంబర్ ఆఫ్ పర్సన్స్, సో आ क्वेश्चन एंतमंदर नंबर आफ पर्सन एंतमंदर। सो आड नंबर्स उवे नंबर्स उ वाल अरेंजमेंट विधा उठदने चूड़े। सो मन को टू टाइप्स आफ् नंबर्स उठाई आड नंबर्स एंड ईवेन नंबर्स आ पर्सन एंतमने। सो इन मन एट मेंबर्स सर्क्युलर सीटिंग अरेंजमेंट नीन कॉन्सेप्ट। सो एट पर्सन सर्क्युलर सीटिंग अरेंजमेंट అన్నప్పుడు మనం ఏం చేయాలి సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే సో నార్మల్ గా మనం ఇలాంటి ఫిగర్ డ్రా చేస్తాం। డ్రా చేసి 8 పర్సన్స్ అంటే ఇలాంటి అరేంజ్మెంట్ తీసుకుంటాం। జనరల్ గా మనం ఈ అరేంజ్మెంట్ అనేది తీసుకుంటాం। సో లేదు కొంతమంది స్టూడెంట్స్ ఒకవేళ ఈ కాన్సెప్ట్ మనకి ఆడ్ ఈవెన్ తెలవలేదు అనుకోండి, సో అప్పుడు సో ఈ విధంగా తీసుకున్నారు అనుకోండి, సో అరేంజ్మెంట్ అనేది మనకు పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు। ఓకే, సో మనం ఈ విధంగా
ఈ అరేంజ్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మరి నెక్స్ట్ చూసినట్టయితే మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ డైరెక్షన్స్. సో సెకండ్ వన్ డైరెక్షన్. సో మరి ఇక్కడ నేను సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ వేసిన. ఈ సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో సమ్ మెంబర్స్ ఇన్సైడ్ అని చెప్పిన, ఫేసింగ్ ఇన్సైడ్ అన్న. సో ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటాం. సో ఇన్సైడ్ అంటే ఈ పర్సన్స్కి లెఫ్ట్ ఏ సైడ్ అవుతుంది, రైట్ ఏ సైడ్ అవుతుంది అనేది మనకు కొంత కన్ఫ్యూజనెస్ అనేది క్రియేట్ అయింది. సో దీనికోసం మనకు నార్మల్గా జనరల్గా ఏంటంటే గడియారం తీసుకొని గడియారంలో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో క్లాక్ వైజ్ ఎప్పుడైనా కానీ మనకు, సో క్లాక్ వైజ్ ఆల్వేస్ మనకు లెఫ్ట్ సైడ్, పర్సన్ యొక్క లెఫ్ట్ సైడ్ని ఇవ్వబడుతుంది. సో ఇది ఎప్పుడు ఫేసింగ్ ఇన్సైడ్. సో మనం డైరెక్షన్లో తీసినప్పుడు ఇది ఎప్పుడు ఫేసింగ్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ ఫేస్ చేసినప్పుడు ఆ పర్సన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసినట్టయితే ఆ పర్సన్కి లెఫ్ట్ సైడ్, సారీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అతనికి లెఫ్ట్ ఉంటుంది. అండ్ యాంటీ క్లాక్ వైజ్, సో యాంటీ క్లాక్ వైజ్లో రైట్ డైరెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. అది ఫేసింగ్ ఇన్సైడ్. వన్స్ ఒకవేళ ఫేసింగ్ అవుట్ సైడ్ చేసిరనుకోండి, ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఫేసింగ్ అవుట్ సైడ్ కనుక ఉన్నదంటే అప్పుడు మనకేంటిది, సో ఇది ఫేసింగ్ ఇన్సైడ్ ఉన్నప్పుడు క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్, యాంటీ క్లాక్ వైజ్ అంటే రైట్ మనం తీసుకున్నాం. ఒకవేళ అవుట్ సైడ్ ఉంది, సో ఫిగర్ ఈ విధంగా ఉంది. సో ఫోర్ పర్సన్స్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని అన్నారు. సో ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు ఇక్కడ మనకు క్లాక్ వైజ్ ఏమవుతుందంటే మనకు రైట్ అవుతుంది. సో ఇక్కడ క్లాక్ వైజ్ మనకి ఏమవుతుంది, రైట్ డైరెక్షన్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్ కావడం జరుగుతుంది. సో ఇది మనకు జనరల్గా అన్ని కాన్సెప్ట్లలో మనం ఇదే యూజ్ చేస్తాం. బట్ కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ డే క్వశ్చన్స్ ఏం చేస్తారంటే మిక్స్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మిక్స్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డిపెండెన్స్ ఎలా ఉండాలంటే మనం ఓన్గా అజ్యూమ్ చేసుకునేటట్టు ఉండాలి ఈ డైరెక్షన్స్. ఓకే, సో జనరల్ కాన్సెప్ట్గా మనం ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటాం. సమ్టైమ్స్ మిక్స్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మాత్రం మనం అజ్యూమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ టు ది థర్డ్ బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు రిలేటివ్ ప్రొనౌన్. సో థర్డ్ బేసిక్ కాన్సెప్ట్ రిలేటివ్ ప్రొనౌన్. సో నార్మల్గా మనం క్వశ్చన్ని రీడ్ చేస్తున్నప్పుడు, సో మనం ఈ యొక్క క్వశ్చన్ని రీడ్ చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ మనకేమైతే అంటే హూ, విచ్, హూమ్, హూస్. సో ఈ వర్డ్స్ అనేది మనకు కనబడుతుంటాయి. సో మరి వీటికి ఈ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్కి అసలు ఏంటి సంబంధం? ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్లో. సో ఇవి మనకు ఆ క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చెప్తాయి. సో మరి ఏ విధంగా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం రిలేటివ్ ప్రొనౌన్స్ది. ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి, హూ ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ సి. సో ఇక్కడ మనం ఒకటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి, హూ ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ సి, ఓకే. సో ఈ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మరి ఏకి సెకండ్ లెఫ్ట్ బి అనేది ఇక్కడ వరకు మనకు సెంటెన్స్ క్లియర్గా ఉంది. మరి ఈ హూ అనే వర్డ్ ఉంది కదా, సో ఇది రిలేటివ్ ప్రొనౌన్. మరి ఈ రిలేటివ్ ప్రొనౌన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది,
అంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్ దేని ఇండికేట్ చేస్తుంది? దీని యొక్క ఇమిడియట్ వన్. ఈ ఊకి పక్క పొంటి ఏదైతే లెటర్ ఉంటుందో, ఎవరైతే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తిని ఈ యొక్క రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది, అంటే బీని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు థర్డ్ బేసిక్ పాయింట్ ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు కంజక్షన్స్. కంజక్షన్స్ సో కంజక్షన్స్ నార్మల్గా మనం ఈ క్వశ్చన్స్ చదివినప్పుడు మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ కంజక్షన్స్ కనబడుతూ ఉంటాయి. మరి కంజక్షన్స్ ఎవి కనబడుతూ ఉంటాయి అంటే మనకు యాండ్, నెక్స్ట్ బట్, వైల్. సో ఈ మనకి ఇవి ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనకి ఇవి కనబడుతూ ఉంటాయి. మరి వీటిని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, వీటిని ఎట్లా కన్వర్ట్ చేస్తాం? ఇప్పుడు హూ అంటే ఇమీడియట్ వన్, ఈ హూకి పక్క పొంటి ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తిని ఇండికేట్ చేస్తారని మనం రిలేటివ్ ప్రొనౌన్లో చెప్పుకున్నాం. మరి ఈ యొక్క కంజక్షన్స్లో ఏ విధంగా చెప్తాడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏ ఈజ్ సెకండ్ రైట్ ఆఫ్ బి, ఏ ఈజ్ సెకండ్ రైట్ ఆఫ్ బి, రైట్ ఆఫ్ బి అండ్ అండ్ ఈజ్ థర్డ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ సి అండ్ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ సి. సో ఇక్కడ మనకు ఒక కంజక్షన్ అనేది కనబడడం జరుగుతుంది. సో అండ్ అనే కంజక్షన్. సో మరి ఈ అండ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? సో దేన్ని ఇండికేట్ చేస్తుందంటే, సో ఎప్పుడైనా కానీ హూ అనేది ఇమీడియట్ వన్ ఇండికేట్ చేస్తుంది, ఈ కంజక్షన్స్ అన్నీ కూడా ఈ దీని యొక్క పక్క పొంటి దాన్ని ఇండికేట్ చేస్తుంది, అంటే ఫస్ట్ దాన్ని ఇండికేట్ చేస్తుంది, ఫస్ట్ పర్సన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఏ సెకండ్ రైట్ ఆఫ్ బి, సో బీకి సెకండ్ రైట్లో ఏ ఉన్నాడు మరియు సికి థర్డ్ లెఫ్ట్లో కూడా ఏ ఉన్నాడు అనేది మనకి దీని యొక్క మీనింగ్. సో అండ్ ఎవరిని ఇండికేట్ చేస్తుంది అంటే ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఫస్ట్ పర్సన్నే ఇండికేట్ చేయడం జరుగుతుంది ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో. ఓకే, సో ఇది మనకు ఓవరాల్గా ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ మనకి ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి. సో ఇప్పుడు మనం ఈ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి బేసిక్ ఫస్ట్ మీద ఫస్ట్దైనటువంటి సర్క్యులర్ అంటే బౌండెడ్ బాడీస్లోని సర్క్యులర్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో నార్మల్గా మనకు ఇటువంటి క్వశ్చన్స్ ఎస్ఎస్సి జీడీలో కానీ ఎంటీఎస్లో కానీ సో నార్మల్గా మనకు కనబడుతూ ఉంటాయి. సిహెచ్ఎస్ఎల్లో ఎస్ఎస్సి నిర్వహించే ఎగ్జామినేషన్లో మనకి ఇటువంటి క్వశ్చన్స్ అనేది విరివిగా కనబడడం జరుగుతుంది. సో సర్కిల్ బేస్డ్ క్వశ్చన్స్ని మనం చూద్దాం, సర్క్యులర్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్, సో ఫస్ట్ వన్ మనకేమని చెప్పిండు ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమని ఇచ్చిండు, సిక్స్ ఫ్రెండ్స్ ABCD అండ్ F సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, ఈ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ డి, సి సీట్స్ బిట్వీన్ ఏ అండ్ బి అండ్ ఎఫ్ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ ఏ, హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. మరి సికి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు అని మనకు క్వశ్చన్ చేయడం జరిగింది. సో మనకు సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే నార్మల్గా మనం ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటిది, మనకు నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్, సో బేసిక్ కన్సెప్ట్లో ఫస్ట్ ఏంటిది నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు మనకు, సిక్స్ మెంబర్స్. సో సిక్స్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. సో సిక్స్ పర్సన్స్ నేను తీసుకోవడం జరిగింది. మరి వీళ్ళు ఎట్ సైడ్ చూస్తున్నారు అని చెప్పారు, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. సో వీళ్ళందరూ కూడా సెంటర్ ఫేస్ చేసి చూస్తున్నారు అంటే ఇన్సైడ్, వీరి యొక్క ఫేసింగ్ ఏ విధంగా ఉంది, ఇన్సైడ్ ఉంది. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిక్స్ పర్సన్స్, వీళ్ళ యొక్క ఫేసింగ్ అనేది ఇన్సైడ్ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి కండిషన్స్ అనేది మొదలు కావడం జరిగింది. ఈ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ డి, ఈ అనేవాడు డీకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు. సో నార్మల్గా నేను ఇక్కడ డీని పెట్టేస్తున్నామా, సో డీని నేను
సో ఇక్కడ తీసుకుంటున్నా డీని. సో డీని ఇక్కడ తీసుకున్నా. సో మరి డీకి లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉన్నారు? ఈ ఉన్నాడు. సో డీకి లెఫ్ట్ ఈ అంటే మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో లెఫ్ట్ అవుతుంది. ఇన్సైడ్ ఉన్నప్పుడు ఏంటిది మనకు? సో నార్మల్గా ఇక్కడ చూడండి, ఇన్సైడ్ ఉన్నప్పుడు మనకు ఫేసింగ్ ఇన్సైడ్ ఉన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో లెఫ్ట్ ఎట్ అవుతుంది మనకు? అప్పుడు లెఫ్ట్ ఈ సైడ్ అవుతుంది. డీకి లెఫ్ట్ ఈ సైడ్ అవుతుంది. సో అంటే ఈ ఎక్కడ ఉంటాడు? సో ఈ ఇక్కడ ఉంటాడు. ఓకే, ఈ ఇక్కడ ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నా? నెక్స్ట్ మనకు నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్లో ఈ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ డి అన్నాడు. ఓకే, సి సిట్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో సి ఎక్కడ ఉన్నాడు? ఏ అండ్ బిలో మధ్యలో సి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ ఎఫ్ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ ఏ. సో నెక్స్ట్ పాయింట్లో మనకు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, సి సిట్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నది అది ఇన్కంప్లీట్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈకి డీకి ఎలాంటి రిలేషన్ లేదు. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూసినాం అనుకో, అండ్ ఎఫ్ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ ఏ. సో ఎఫ్ ఎక్కడ ఉన్నాడు? ఈ అండ్ ఏ మధ్యలో మనకు ఎఫ్ కనిపిస్తున్నాడు. సో అప్పుడు మనకు ఏ అనేది నేను ఇక్కడ పెట్టేసుకున్నాను అనుకోండి, ఎఫ్ అనే వ్యక్తి ఇక్కడ ఉంటాడు. సో రిమైనింగ్ మిగిలిపోయింది ఏంటిది మనకు? సి సిట్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏ పొజిషన్ మనకు క్లియర్ అయింది అంటే బి పొజిషన్ ఇక్కడ ఉంటుంది, సి పొజిషన్ ఎక్కడ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో మరి మనం అడిగినటువంటి క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సో సికి రైట్ సైడ్లో ఎవరున్నారు? సో సికి రైట్ సైడ్లో, సో సి ఇక్కడ ఉన్నాడు, ఇన్సైడ్ ఫేస్ చేస్తుండడు. ఇన్సైడ్ ఫేస్ చేస్తుంటే రైట్ సైడ్ కావాలంటే మనకేంటిది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం చూడాలి. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూస్తే మనకు సికి లెఫ్ట్ రైట్ సైడ్లో ఎవరున్నారు? ఏ అనే వ్యక్తి కనబడుతుండు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. ఓకే, సో మూవింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్, మరి సెకండ్ క్వశ్చన్లో కూడా సేమ్ మనకు ఎంతమంది మెంబర్స్ ఇచ్చిండు అదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ చూడండి. పీక్యూఆర్ ఎస్ అండ్ టీఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఇచ్చిండు? ఫైవ్ మెంబర్స్ ఇచ్చిండు. వీళ్ళేంటిది? సర్క్యులర్ టేబుల్లోనే ఉన్నారు. సో సర్క్యులర్ టేబుల్లోనే ఉన్నారు. వన్ టూ త్రీ ఫోర్, సో ఫైవ్ మెంబర్స్ కాబట్టి నేను ఒక ఇక్కడ ఒక కథని తీసుకుంటున్నా. ఓకే, పీక్యూఆర్ఎస్టీ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్. ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి. సో మనకి ఇన్సైడా అవుట్ సైడా వీళ్ళు ఫేస్ చేసారు అనేది ఇవ్వలేదు. సో ఓకే, సో ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో మరి దీనికి మనకి ఇక్కడ ఇంకా కాన్సెప్ట్ క్లియర్ కాలేదు, మొత్తం చదువు. టీ ఈజ్ నాట్ బిట్వీన్ పి అండ్ ఎస్. హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అనేది మన క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి. సో ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి. సో ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు? ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి. సో పీని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా. సో పీని వీళ్ళందరూ కూడా ఇన్సైడ్ ఫేస్ చేసిననే నేను అనుకుంటున్నా. సో ఇన్సైడ్ ఫేస్ చేసిన అంటే పీకి రైట్ సైడ్, సో పీకి రైట్ సైడ్ మనకు ఆర్ ఉండాలి. సో ఆర్ ఇక్కడ ఉన్నాడు. ఆర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో మరి ఇక్కడ అండ్ అనే ఇండికేషన్ వచ్చింది. సో అండ్ అంటే ఏంటిది? కంజక్షన్. కంజక్షన్ ఎవరిని ఇండికేట్ చేస్తుందని చెప్పిన? సో ఈ ఆర్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పిన నేను. సో ఫస్ట్ పర్సన్ ఇండికేట్ చేస్తుంది. సో అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో ఎస్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారు? ఆర్ ఉన్నాడు. సో ఆర్ ఇక్కడ ఉన్నాడంటే ఎస్కి, ఎస్ ఎక్కడ ఉంటాడు? ఎస్ ఇక్కడ పెట్టుకుంటే ఎస్కి సెకండ్ లెఫ్ట్లోనే మనకు ఆర్ ఉన్నది కదా. సో సెకండ్ లెఫ్ట్ ఎస్కి, వన్ టూ సెకండ్ లెఫ్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాడు? టీ ఈజ్ నాట్ బిట్వీన్ పి అండ్ ఎస్. సో పి అండ్ ఎస్ మధ్యలో ఎవరు ఉండద్దు? టీ ఉండద్దు. సో పి అండ్ ఎస్ మధ్యలో టీ ఉండద్దు అంటే ఇక్కడ పి, ఇక్కడ టీ రావద్దు అంటే మనకు ఈ పొజిషన్లోనే టీ రావాలి. సో ఇక్కడ టీ. సో రిమైనింగ్ మనకు బ్యాలెన్స్ ఉన్నటువంటిది ఏంటిది? క్యూ. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి పర్సన్ ఎవరు? క్యూ. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. సో ఆర్కి లెఫ్ట్ సైడ్లో సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారు? సో ఆర్ ఇక్కడ ఉన్నాడు. ఆర్ యొక్క పొజిషన్ ఇది.
సో సెకండ్ లెఫ్ట్ అంటే క్లాక్ వైస్. ఓకే ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నాను అనుకున్నాం కదా, అజ్యూమ్ చేసుకొని. సో వన్ టూ అంటే ఎవరమ్మా మనకున్నది, క్యూ. సో ఆన్సర్ ఏమవుతుంది, క్యూ అంటే క్యూ అనేది మనకు ఆన్సర్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. ఓకే సో మూవింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ ఏమన్నాడు, సేమ్ క్వశ్చన్. సో ఇవి మనం మొత్తం కూడా బేసిక్ క్వశ్చన్సే చూస్తున్నాం, సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో బేసిక్ క్వశ్చన్స్ ఇవి. సో ఏబిసిడిఈ అండ్ ఎఫ్ ఆ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. సో వీళ్ళందరూ కూడా సిక్స్ పర్సన్స్ కూడా మనకు సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది చూడాలి, ఫిగర్ డ్రా చేసుకోవాలి. సో సిక్స్ పర్సన్స్ అన్నాడు, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. ఓకే సిక్స్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్. ఏ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఫస్ట్ కండిషన్ మనకేమిచ్చిండు, ఏ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఈ అండ్ ఎఫ్ మధ్యలో ఏ ఉన్నాడు. సో ఓకే నేను ఏని ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటున్నా. ఓకే సో ఈని నేను ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటున్నా. సో ఎఫ్ ఇక్కడనే వస్తాడు కదా, ఈ ఎఫ్ మధ్యలో మనకి ఏ ఉండాలి. ఓకే ఈజ్ అపోజిట్ టు డి. సో మరి నెక్స్ట్ కండిషన్ ఉంది, ఈజ్ అపోజిట్ టు డి. సో ఈ ఎవరికి అపోజిట్ ఉన్నాడు, డికి అపోజిట్. అంటే డి ఇక్కడనే వస్తాడు, ఈజ్ అపోజిట్ టు డి. అండ్ సిఈజ్ నాట్ ఇన్ ఐదర్ ఆఫ్ నైబర్ రింగ్ సీట్స్ ఆఫ్ ఈ. అండ్ సిఈజ్ నాట్ దన్ ఐదర్ ఆఫ్ ద నైబరింగ్ సీట్స్ ఆఫ్ ఈ. సో మనకి ఈ అనే వ్యక్తి సికి నైబర్ కావద్దు. సో సికి నైబర్ కావద్దు అంటే సికి ఒక పక్క నైబర్ ఎవరు ఉన్నారు, ఏ ఉన్నారు. అంటే ఇక్కడ మనకు సి రావద్దు, అంటే రిమైనింగ్ ప్లేస్ ఏది ఉంది మనకు, సి ఇక్కడ ఉన్నది. అంటే రిమైనింగ్ పర్సన్ ఎవరు మిస్ అయ్యారు ఇక్కడ మనకు, బి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం, హూ ఈజ్ అపోజిట్ టు బి. సో మరి బీకి అపోజిట్ డైరెక్షన్లో, సో బీకి అపోజిట్ డైరెక్షన్లో ఎవరున్నారు, ఎఫ్ ఉన్నారు. సో మనకేంటి ఆన్సర్ ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్, ఆన్సర్ సి. ఓకే సో మూవింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. సిక్స్ పర్సన్స్ ఏబిసిడిఈ అండ్ ఎఫ్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ సర్కిల్. సో ఇది కూడా మనకు సర్క్యులర్ బేస్డ్ క్వశ్చనే. సో ఎంతమంది మనకు, ఎంతమంది అని చెప్పిండు, సిక్స్ పర్సన్స్ అని చెప్పిండు, ఏబిసిడిఈ అండ్ ఎఫ్. ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పర్సన్స్ స్టాండింగ్ ఇన్ ఏ సర్కిల్. బి ఈజ్ బిట్వీన్ డి అండ్ సి. సో బి ఈజ్ బిట్వీన్ డి అండ్ సి అని అన్నాడు. ఓకే సో నేను బీని ఈ పొజిషన్లో తీసుకున్నా, బీని ఈ పొజిషన్ తీసుకుంటే డిసి మధ్యలో మనకి ఎవరు, బి ఉన్నాడు. అంటే నేను ఇక్కడ ఈ పొజిషన్లో సి తీసుకుంటున్నా, ఇక్కడ డి తీసుకుంటున్నా, మనకి ఇన్సైడ్ ఫేసింగ్ అని అనుకుందాం. ఓకే సో సిడి తీసేసుకున్నా, తీసేసుకున్న తర్వాత ఏ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ సి. ఏ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ సి అంటే మనకి ఇంకా సెంటెన్స్ అనేది ఇక్కడ ఇక్కడ పెట్టుకోవడానికి లేదు. ఓకే ఎఫ్ ఈజ్ నాట్, ఎఫ్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ డి. సో నెక్స్ట్ చూడండి, మనకు నెక్స్ట్ దానిలో ఏమన్నాడు, నెక్స్ట్ సెంటెన్స్లో ఎఫ్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ డి. సో డికి రైట్ సైడ్లో, సో ఇన్సైడ్ చూస్తున్నారు అనుకుంటే డికి రైట్ సైడ్ ఏదవుతుంది, ఈ పొజిషన్ అంటే ఎఫ్ ఇక్కడ ఉన్నాడు. ఓకే ఎఫ్ ఇక్కడ ఉంటే, సో నెక్స్ట్ ఏమన్నాడు, ఏ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ సి. సో ఏ ఎక్కడ ఉన్నాడు, ఈ సికి మధ్యలో ఉన్నాడు, సి ఇక్కడ ఉన్నాడు అంటే ఈ ఇక్కడనే రావాలి, అంటే రిమైనింగ్ ఏ. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమడిగిండు, హూ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. సో ఏ అండ్ ఎఫ్ మధ్యలో ఎవరున్నారు, సో ఏ అండ్ ఎఫ్ మధ్యలో మనకున్నది ఈ. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ నెంబర్ డి మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. ఓకే సో మూవింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా మనకు సిక్స్ పర్సన్స్ ఇవ్వడం జరిగింది, సిక్స్ పర్సన్స్ ఏబిసిడిఈ అండ్ ఎఫ్ స్టాండింగ్ ఇన్ ఎ సర్క్యులర్ బౌండరీ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అన్నాడు. సో వీళ్ళు కూడా సిక్స్ పర్సన్స్, వాళ్ళు ఏంటిది ఒక సర్క్యులర్లో నిల్చొని ఉన్నారు. ఓకే
ओके सिक्स पर्सन्स बीज बिटवीन इकड़ कंडीशन एमना बीईज बिटवीन एफ एंड सी अना सो एफ एंड सी मध्य बी उ सो नार्मल नी इन स्टार्ट सो बी नी इकड़ पेटेकना एफ सी मध्य मन को बी उ सो एफ नी नीन इकड़क फेसिंग टुवर्ड द सेंटर अना वीलू फेस विधाई सेंटर ने फेस वील फेसेस अभी ओके सो नेनु इप्पुडु रेग्युलर गा इक्कड स्टार्ट चेसेदि सो इप्पुडु इक्कड नुंचि स्टार्ट चेसना ओके बी इज बिटवीन एफ एंड सी मध्यलो मनकु बी उन्नाडु ए इज बिटवीन ई एंड डी ए इज बिटवीन ई एंड डी ओके सो मनकु इक्कड पर्फेक्ट गा मनकु तेलुस्तुंदि ए अने वाडु इक्कने वस्ताडु बट ई ए साइड वस्ताडु एफए साइड वस्तने मन को सारी निम्स सो एज बिटवीन ई एंड डी एज बिटवीन ई एंड डी अना सो ई एंड डी मध्य मन के उ सो रिमेनिंग प्लेस मन इकडी ए इक पर्फेक्ट फिट मर ई ए साइड वस्तु डी ए साइड वस्तने दिलवाले सो दाने कोसम मैं नेक्स्ट सेंटेंस चूदा F is to the left of D. So D ki left side lo evaru undale F undale. Ante D ikkada pettukunte manaku F left side lo aitadu. Okay? So ante remaining position lo manaku evaru vastaru E raavadam jarugutundi. Okay? So ippudu mari question em adigindu who is sitting between A and F? So A and F madhyalo evaru unnaru? So A and F madhyalo manaku unnadi D. So option number B పర్ఫెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది.